మీరు ఎదగడం ఆపొద్దు, పెరగడం ఆపొద్దు, నేర్చుకోవడం ఆపొద్దు, ముందుకు సాగుతూ సాగుతూ ఉండండి. నువ్వే స్థితిలో ఉన్న దేవుడు నేను వాడుకుంటాడు, నువ్వే స్థితిలో ఉన్న దేవుడు వాడుకుంటాడు. కానీ ఇంప్రూవ్ కాగలిగితే దేవుడు వాడుకునే పరిధి విస్తరిస్తుంది అని ఇంతకుముందు తమ్ముడు బ్రదర్ ఇమాన్యుయల్ గారు పొట్టేరు కొమ్ముబూర తెచ్చారు కదా, దాన్ని ప్రస్తావిస్తారు ఆయన. ఇఫ్ యు ఆర్ రామ్స్ హార్న్, ప్రైజ్ గాడ్ ఫర్ ఇట్, యు కెన్ స్టిల్ బి యూజ్డ్ బై ద లార్డ్. నువ్వు పొట్టేలు కొమ్ము బూరవైతే దేవుని స్తుతించు, నీలోని శబ్దం వస్తుంది, దేవుని నేను వాడుకుంటాడు. బట్ ఇఫ్ యు హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు బికమ్ ఎ సిల్వర్ ట్రంపెట్, బెటర్ బికమ్ ఎ సిల్వర్ ట్రంపెట్, యూ విల్ బి యూజ్డ్ ఇన్ ఎ వైడర్ ఏరియా, వైడర్ జోన్, వైడర్ రేడియస్ అంటారు. నువ్వు పొట్టేలు కొమ్ము బూరవైతే దేవునికి స్తోత్రం, సంతోషించు, దేవుడు వాడుకుంటాడు. కానీ నువ్వు వెండి బూరవు కాగలిగే అవకాశం ఉంటే నువ్వు వెండి బూరవు కావాలన్నాడు. ఈ రెండు బైబిల్లో దేవుడు చెప్పాడు, పొట్టేలు కొమ్ము బూర ఊదమన్నాడు, వెండి బూరలు రెండు జయించమని కూడా దేవుడు చెప్పాడు. అది శబ్దమే, ఇది శబ్దమే, అది శబ్దమే, ఇది శబ్దం. పొట్టేలు కొమ్ము బూర ఊదితే ఏం సౌండ్ వచ్చిందో వెండి బూరకు కూడా శబ్దం రావడం కొరకే. కానీ ఈ లోకంలో నువ్వు వెండి బూరవైతే నువ్వు ఇంకా విస్తారమైన పరిధిలో దేవుని సందేశాన్ని వ్యాపింపచేయగలుగుతావు. నువ్వు ఒక రిక్షా దొక్కేవాడివైనా, కూలీ చేసేవాడివైనా దేవుడు వాడుకుంటాడు. కానీ నువ్వు ఒక కలెక్టర్ అయితే, ఐఏఎస్ ఆఫీసర్ అయితే, ఐఎఫ్ఎస్ అయితే, ఒక బ్యూరోక్రాట్ అయితే, అక్కడి నుంచి రక్షణ సువార్త చెప్తే ఇంకా విస్తారమైన పరిధిలో దేవుడు వాడుకుంటాడు. బెటర్ బికమ్ ఎ సిల్వర్ ట్రంపెట్ అంటారు. వాళ్ళ ఆలోచన హైటే వేరు, ఆ అంతస్తు వేరు అనమాట. వాళ్ళు చిన్న చిన్న విషయాలు మాట్లాడరు. ఆయన చార్లెస్ బుక్స్ చదవాలి, మీరు చార్లెస్ స్పర్జన్ గారి బుక్స్ చదవాలి. వాళ్ళందరూ కలిసి నన్ను తయారు చేశారు. నేను ఒట్టిగా మిల్క్ సెదక్లాగా పుట్టుకుని రాలేదు గాల్లోంచి. ఆస్వాల్జ్ స్మిత్ గారు, ఈఎం బౌన్స్ గారు, ఆండ్రూ మర్రే గారు, తర్వాత రవి జకరియాస్ గారు, చార్లెస్ స్పర్జన్ గారు, ఇలాంటి మహానుభావులందరూ కలిసి నన్ను తయారు చేసి లోకం మీద కొదిలేరు. అందుకని నేను దేనికి పరేషాన్ కానీ మాలూ మైరే సాబ్ కోసం వచ్చాక పోతే మచ్చరే మచ్చరు కోపను గౌరవే నాయకర్ణ అనుకుంటా. అట్లా తయారైనంటే ఈ మహానుభావులందరూ దానికి కారకులు కనుక వాళ్ళని బట్టి దేవునికి స్తో